ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రి సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డికి గౌరవ డాక్టరేట్ దక్కింది. నెల్లూరు జిల్లా వెంకటాచల మండలం కాకుటూరులోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ రీసెర్చ్ లో భాగంగా పంచాయతీరాజ్ వ్యవస్థలో మార్పులు, నూతన సంస్కరణలపై మంత్రి కాకాని అధ్యయనం చేశారు. ఈ మేరకు పీహెచ్డీ నివేదిక వైవాను యూనివర్సిటీ అధ్యాపకులు విద్యార్థుల సమక్షంలో విజయవంతంగా ప్రజెంటేషన్ చేశారు. దీంతో కమిటీ సభ్యులు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రజెంటేషన్ ను అభినందించి డాక్టరేట్ కు సిఫార్సు చేశారు. ఈ క్రమంలో విక్రమసింహపురి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎం సుందరపల్లి చేతుల మీదుగా మంత్రి కాకానికి డాక్టరేట్ ధృవీకరణ పత్రం అందజేశారు. తాను పీహెచ్డీ పూర్తి చేసేందుకు సహకరించిన యూనివర్సిటీ అధ్యాపకులు, సిబ్బందికి ఈ సందర్భంగా మంత్రి ధన్యవాదాలు తెలియజేశారు. ఏదైతే విక్రమసింహపురి యూనివర్సిటీకి సంబంధించి ఎవల్యూషన్ అండ్ ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ పంచాయతీరాజ్ సిస్టమ్, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థలో చోటు చేసుకుంటున్నటువంటి మార్పులు, వాటి పరిణామాలు అనేటువంటి దాని మీద పీహెచ్డీ చేయాలని ఇక్కడ ఎన్రోల్ కావడం విక్రమసింహపురి యూనివర్సిటీలో. దానికి సంబంధించి గత 3 సంవత్సరాలుగా రిటర్న్ టెస్ట్ కానీ, సెమినార్ కండక్ట్ చేయడం కానీ అన్నీ కూడా పూర్తి చేసి ఈరోజు థీసిస్ సబ్మిట్ చేసిన తర్వాత ఫైనల్గా ఎక్స్టర్నల్ ఎగ్జామినర్స్ వచ్చి వైవా కండక్ట్ చేస్తారు. మనం చేసినటువంటి దాని మీద పూర్తి స్థాయిలో వాళ్ళకి వివరణ ఇస్తాం, ఏ విధంగా చేశాం, దాని ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటిది, ఏ విధంగా స్టడీ చేశాం అనేటువంటిది మొత్తం కూడా ఉన్నటువంటి ప్రొఫెసర్స్ ముందు, బోర్డ్ ఆఫ్ మెంబర్స్ ముందు దాన్ని అన్నీ కూడా వివరాలన్నీ కూడా తెలియచెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాని మీద వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలు, డౌట్స్ ఏదన్నా ఉంటే వాటిని క్వశ్చన్ చేస్తారు, వాటి అన్నిటినీ క్లారిఫై చేయాల్సినటువంటిది. ఇది తుదిమెట్టు. దీనికి సంబంధించి ఈరోజు చివరి అంకం పీహెచ్డీకి సంబంధించి, మిగతావన్నీ రిటర్న్ టెస్ట్ అయిపోయింది, తర్వాత సెమినార్ కండక్ట్ చేశాం, ప్రజెంటేషన్ అయిపోయింది, ఇది దాదాపుగా థీసిస్ సబ్మిట్ చేశాం. సబ్మిట్ చేసినటువంటి థీసిస్ని మనం పంపిస్తే ఆ పంపించినటువంటి దాంట్లో కనీసం ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తులు 3 దగ్గర నుంచి ఇది సరిగా ఉంది అనేటువంటిదైనా రావాలి, లేదా ఫర్దర్ వివరణ అయినా కోరాలి. దానికి సంబంధించి ఎక్కడ వివరణ కోరకుండానే ఇది సరిగా ఉంది అని చెప్పి ఇతర రాష్ట్రాల నుంచి, నార్థన్ స్టేట్స్ కూడా పంపించారు. అందరి దగ్గర నుంచి అది వచ్చిన తర్వాత ఈరోజు ఎక్స్టర్నల్ కూడా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఫిక్స్ చేయడం జరిగింది. తెలంగాణ నుంచి ఎక్స్టర్నల్ గారు కూడా వచ్చారు. అందరి సమక్షంలో, బోర్డ్ ఆఫ్ మెంబర్స్ అందరి సమక్షంలో ఈరోజు దానికి సంబంధించి ఇది జరిగింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏదో వాళ్ళు ప్లాగరిజం టెస్ట్ అని చేస్తారంటే, ఇది ఇంతకుముందు ఎవరన్నా చేశారా, చేసిన దాన్ని కాపీ కొట్టారనేటువంటి దాని మీద కూడా చూస్తారు. అవన్నీ పరిశీలించిన తర్వాత ఈరోజు ఫైనల్గా వైవా కండక్ట్ చేస్తారు. వైవా కండక్ట్ చేయడం అంటే ఇచ్చినటువంటి వాడి మీద మనం చేసినటువంటిది తెలియచెప్పడం, వివరించడం, దాని మీద ఏదైనా ప్రశ్నలు అడితే వాటికి సమాధానం ఇవ్వడం అనేటువంటిది ఇది చివరి అంకం. ఈరోజు ఇది సక్సెస్ఫుల్గా పూర్తయింది. ఆచార్యులు అడిగినటువంటి అన్ని ప్రశ్నలకు కూడా ఈరోజు దాదాపుగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాం, దాని గురించి సంపూర్ణంగా విశదీకరించాం. దానివల్ల ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరూ కూడా సహకరించారు. ఈరోజు నేను పీహెచ్డీ తీసుకోవడానికి సహకరించినటువంటి ప్రొఫెసర్ గణేష్ గారు, ఆయన పాపం మొదటి నుంచి ఏ విధంగా సోషాలజీ ఎంఏ దగ్గర నుంచి ప్రతి విషయంలో కూడా నాకు అన్ని విధాల అండదండలు అందించినటువంటి వ్యక్తి, పనిచేసినటువంటి రిజిస్టర్ గారు, వీళ్ళందరితో పాటు ఈరోజు నాకు గైడ్లుగా వ్యవహరించినటువంటి సుజానాయర్ గారు, మధుమతి గారు, చెంచురెడ్డి గారు, వీళ్ళందరి సహాయ సహకారాలతో ఈరోజు నేను అనుకున్నటువంటి కోరిక నెరవేర్చాను. తప్పనిసరిగా ఈరోజు పాపం వచ్చినటువంటి ఎక్స్టర్నల్ గారు చెప్పారు, దీంతో ఆగిపోకూడదు, విష్ నువ్వు డబుల్ డాక్టరేట్ చేయాలని చెప్పి కోరాడు. ఒకవేళ ఒప్పుకుంటే, సహకరిస్తే, సమయం ఉంటే, ఏదన్నా మంచి అంశం ఉంటే దాని మీద మరలా కూడా ఈ డాక్టరేట్తో ఆగిపోకుండా డబుల్ డాక్టరేట్ ఇంకొకటి చేయడానికి కూడా ప్రయత్నం చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరొకసారి ఈ కార్యక్రమంలో, ఈ సెమినార్లో, వైస్ వర్సాలో, ఈరోజు ఉన్నటువంటి వైవా వర్సాలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తాను. కావలిపట్నంలో శ్రీ వశిష్ట ప్రారంభం నుంచే ఒక సంచలనం, మార్పుల సాధనలో ఒక ప్రబంధనం. 2022-23 విద్యా సంవత్సరం ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎండి మహిత, లక్ష్మీ నిషిద ఎంపీసీలో 465 మార్కులు, టి తేజస్విని బైపీసీలో 429 మార్కులతో, సి చరణ్ ప్రీతి ఎంబీసీలో 449 మార్కులు, టి లక్ష్మి సిఈసీలో 398 మార్కులు చొప్పున ఉత్తమంగా రాణింపు. సీనియర్ ఇంటర్ లో ఎస్ మేఘన ఎంపీసీలో 987 మార్కులతో, జి లోకహితైషి బైపీసీలో 983 మార్కులతో,
కె మహేంద్ర రెడ్డి ఎంఎస్సిలో 972 మార్కులతో, జి శ్రావణి సిఎస్సిలో 967 ఉత్తమ మార్కులు కైవసం. జూనియర్ ఇంటర్లో 400 పైగా మార్కులు, సీనియర్ ఇంటర్లో 900 పైన మార్కులు సాధించిన 50 మంది విద్యార్థులు. సుదీర్ఘ అనుభవజ్ఞులైన అధ్యాపకులచే బోధన. జేఈఈ అడ్వాన్స్డ్, జేఈఈ మెయిన్స్, ఈఏపీ సెట్, నీట్ కాంపిటీషన్, టాపిక్ వైజ్ పరీక్ష, ప్రతి నెల క్యుములేటివ్ పరీక్షలు మా ప్రత్యేకతలు. అడ్మిషన్లు జరుగుచున్నవి. మీ శ్రీ వశిష్ట జూనియర్ కళాశాల డైరెక్టర్ కోట సురేంద్ర రెడ్డి.